ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఎయిట్ నుంచి నైన్ టెన్ ఇయర్స్ కాల్స్కి కాటన్ అబ్రిల్లా ఫ్రాక్ అనేది చూపించబోతున్నాను చూశారు కదా ఫ్రాక్ అనేది రెడీ అయిన తర్వాత ఇలా ఉందో ఓకేనా మీకు మెజర్స్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను నేను చెప్పేది అర్థం కాకపోతే మీరు అక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ నేను ఈ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కాటన్ క్లాత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్ చూడండి ఇది టూ ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఆపోజిట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి అందువల్ల నేను బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసేసుకొని తర్వాత పై ఉండేలా ఫ్లవర్స్ అనేవి టూ క్లాత్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి చూడండి కొన్నిసార్లు డిజైన్ అనేవి ఆపోజిట్ వస్తాయి అప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా ఉండేలా డిజైన్ అనేది ఫ్రంట్ బ్యాక్ చూసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లైనింగ్ కూడా నేను టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఈ క్లాత్ని నీట్గా చూడండి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఫ్లవర్స్ అన్నీ ఒకే వైపు ఉండేలా తీసుకున్న తర్వాత ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద నీట్గా మర్చుకున్నాను మర్చుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేలా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటున్నాను టోటల్ లెంత్ వచ్చేసి ఎయిట్ నుంచి టెన్ ఎయిర్స్ గర్ల్స్కి వన్ ఇంచ్ తేడా ఉంటుంది ఫుల్ లెంత్ అంబ్రిల్లా ఫ్రాక్ వచ్చేసి అంటే నేను మోకళ్ళ కంటే కొంచెం కిందికి పెడుతున్నాను ఇక్కడైతే నేను టోటలు ఫార్టీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను కట్స్తో సహా ఓకేనా అండి ఫుల్ లెంత్ అంబ్రిల్లా ఫ్రాక్ ఫార్టీ త్రీ ఇంచెస్ ది ఫస్ట్ ఎనీలో ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా క్లాత్ దీన్ని నేను ఒక ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ సపరేట్ చేసుకొని బాడీకి స్లీవ్స్కి కట్ చేసుకుంటున్నాను చూడండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాను తర్వాత మిగిలిన క్లాత్ వచ్చేసి కింద బాటంకి యూజ్ చేస్తాను ఎటువంటి అతుకులు లేకుండా సింపుల్గా నేను ఇలా స్క్వేర్ షేప్లో అంబ్రిల్లా ఫ్రాక్ అనేది మీకు ఈరోజు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు బాడీకి స్లీవ్స్కి సపరేట్ చేశాను మిగిలిన క్లాత్ బాటం కోసం తర్వాత కటింగ్ చేద్దాము ఫస్ట్ నేను ఒక హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని బాడీని కట్ చేసుకుంటున్నాను ఇలా నేను ఫోర్ ఫోల్ డిక్స్ మీద మట్ చేసుకున్నాను తర్వాత వీటితో వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ కానీ టెన్ అండ్ హాఫ్ ఎలా ఉండేలా చూసుకోండి చూసుకొని ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉండేలా కట్ చేసుకోండి ఇప్పుడు మనము ఒకసారి మళ్ళీ మెజర్ చూసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చూడండి నాకు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ కొంచెం కింద హెచ్చులు తగ్గులు ఉన్నాయి కదా అవి నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము నెక్ నుంచి షోల్డర్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను యామ్ హోల్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో యామ్ హోల్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ మనము వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇందులో హ్యామ్ హోల్కి హాఫ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా వచ్చేలా ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ వెర్త్ త్రీ ఇంచెస్ నెక్ వెర్త్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి షోల్డర్ వెర్త్ త్రీ ఇంచెస్ నెక్ వెర్త్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కొంచెం లాగా ఉన్న పిల్లలకైతే ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ తీసుకుందాము చెస్ట్ లూజ్ నేను ఇక్కడ కొంచెం లాగా ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాను ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను లూజ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే టోటల్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను కింద మనము స్టిచ్ చేస్తాం కదా అందుకోసం సేమ్ నేను ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని టెన్ ఇంచెస్ తీసుకున్నాను వేస్ట్ చెస్ట్ కింద వచ్చేసి ముప్పావి ఇంచు ఇలా ఉండేలా క్రాస్ తీసుకున్నాను తర్వాత నేను ఫ్రంట్ రౌండ్ మార్క్ చేసుకున్నాను నెక్ షేప్ అనేది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం నెక్ మాత్రం కట్ చేయకూడదు ఓన్లీ సైడ్స్ అండ్ రౌండ్ మాత్రమే కట్ చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వగలను ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము తర్వాత లోతు కూడా యాప్ రౌండ్ లోతు కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ లోతు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటున్నాను ఫ్రంట్ లోతు తీసుకోవడం వల్ల స్లీవ్స్ దగ్గర ముడతలు అనేవి లేకుండా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాము నెక్ పెడుతూ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని తర్వాత లెంత్ వచ్చేసి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను బ్యాక్ వచ్చేసి మనము ఓపెన్ పెట్టుకుంటాం కదా ఓపెన్ పెట్టుకునే వాళ్ళు సేమ్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి ఫైవ్ ఇంచెస్ కానీ ఫోర్ అండ్ హాఫ్ కానీ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ ఓపెన్ పెట్టేస్తున్నాను ముక్స్ కాజా పట్టి పెట్టుకుంటున్నాను కాబట్టి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ అనేది మీరు ఒక త్రీ ఇంచెస్ కూడా ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అండి నేను ఫుల్గా ఓపెన్ చేసేసుకున్నాను చూడండి ఈ క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకున్నాం కదా ఇందులో నుంచి ఒక టూ ఫోల్డింగ్స్ అనేది తీసుకున్నాను ఫ్రంట్కి బ్యాక్ మిగిలిన క్లాత్ అనేది స్లీవ్స్ కోసం తీసుకున్నాను చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది ఫ్రంట్కి బ్యాక్కి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మెయిన్ పీస్ అనేది బాడీ పార్ట్ కట్ చేయలేదు స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది స్లీవ్స్ కోసం యూజ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి స్లీవ్ లెంత్ తర్వాత లూజ్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత ఎక్స్ట్రా మనకి లూజు టూ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్కి విడుతూ పెట్టుకోండి ఆ సెవెన్ అండ్ హాఫ్కి పెట్టుకున్న దగ్గర నుంచి అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ డౌన్ తీసుకోండి డౌన్ చేయండి ఓకేనా చిన్నపిల్లలు కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టేసుకో ఇక్కడ నుంచి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్లీవ్ షేప్ వచ్చేలా ఇక్కడ డౌన్ మార్క్ చేసుకున్నా కదా అక్కడికి మనం ఇలా స్లీవ్ షేప్లా మార్క్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ మనకి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి మార్క్ చేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడికి మార్క్ చేసేసుకోవాలి నేను చెప్పే మెజర్స్ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఇచ్చాను జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను ఇవి త్రీ బై ఫోర్ హ్యాండ్ స్లీవ్స్ అనమాట స్లీవ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లోతు తీసుకోవాలి ఫ్రంట్ స్లీవ్కి లోతు తీసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వదిలేసి తర్వాత ఒక ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు వదులుకోవాలి తర్వాత ఇలా మార్క్ చేసుకొని ఒక ముప్పై ఇంచు లోతు అనేది తీసుకోవాలి చూడండి లో తీసుకున్న వైపు చిన్న కట్స్ పెట్టేసుకోండి సెంటర్లో కూడా చిన్న కట్స్ పెట్టుకోండి అప్పుడు మనకు గుర్తు ఉంటుంది ఎటువైపు స్టిచ్ చేసేది అనేది ఇప్పుడు లైనింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ బాటమ్కి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ లైనింగ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే కట్ చేసుకోవాలి చూడండి మనము బాడీ ఒక వేస్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ వేస్ట్ లూజ్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఇలా మార్క్ చేసుకోండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ట్వంటీ నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కచ్తో సహా లైనింగ్ కాబట్టి నేను వన్ ఇంచ్ తగ్గించి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మనము స్క్వైర్ స్క్వైర్ షేప్లో మా ఇలా మర్చుకొని క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా జాయింటింగ్ అనేది పడదండి ట్రాంగిల్ షేప్లో కూడా మర్చుకొని కట్ చేసుకోవచ్చు కానీ నేను మీకు ఈ విధంగా చూపించాలని ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే స్క్వైర్ షేప్లో మర్చుకొని ఇలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి టోటల్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ లేకపోయినా కూడా ఒక ఫార్టీ వన్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది టెన్ ఇయర్స్ గర్ల్స్కి మీకు ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకైతే కొంచెం వన్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది అంతేనండి బాడీ మెజర్స్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ కానీ బాటమ్ మెజర్మెంట్స్ కానీ తేడా ఏమీ లేదు సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇలా సేమ్ ఇలాగే మార్క్ చేసుకొని నేను ఆల్రెడీ లైనింగ్ చూపించాను కాబట్టి ఇక్కడ నేను చూపించలేదు ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ట్వంటీ నైన్ ఇంచెస్ పెట్టుకున్నాను లైనింగ్ వన్ ఇంచ్ తక్కువ ఉండేలా చూసుకోవాలి వన్ ఇంచ్ కానీ ఒక టూ ఇంచెస్ కానీ తక్కువ ఉన్నా పర్వాలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం కరెక్ట్గా తీసుకోవాలి అనమాట లైనింగ్ అనేది కనిపించకుండా మనం పైకి ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఫ్రాక్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల లైనింగ్ అనేది చూడండి ఎటువంటి జాయింటింగ్ లేకుండా నీట్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు కొంతమంది కన్ఫ్యూజన్ ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి అని తెలియని వాళ్ళు ఇలా కట్ చేసేసుకొని సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఈ క్లాత్ అయితే నాకు చాలా బాగుందండి స్మూత్గా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కూడా పడలేదు నాకు టూ థర్టీ రూపీస్ పడింది మీషోలో కావాలంటే మీకు యాప్ లింక్ కూడా ఇస్తాను తీసుకోవచ్చు చూసారు కదా అంబ్రిల్లా షేప్లో ఇలా కట్ చేసుకున్నా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాము చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ వైపు ఉండేలా పెట్టేసుకొని లైనింగ్ కూడా నీట్గా పెట్టేసుకొని ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం లోపల వైపుకు తిప్పేసుకుంటాం కదా లైనింగ్ అనేది అందువల్ల మొత్తం అటాచ్ చేయకూడదు ఓన్లీ నెక్ కట్ చేసుకో నెక్ మాత్రమే స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్ పీస్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది ఇలా తిప్పేసి నీట్గా చేతి వెళితే ఈ విధంగా ప్రెచ్ చేయండి నెక్ షేప్ నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా దీనిపైన ఒక స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది నీట్గా ఉంటుంది లైనింగ్ పై వైపు కనిపించకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు నెక్ అయితే రెడీ చేసేసాను తర్వాత షోల్డర్స్ సైడ్స్ మొత్తం జాయింట్ చేసేసుకోండి లైనింగ్ని హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయండి ముడతలు లేకుండా ఇప్పుడైతే లైనింగ్ని అటాచ్ చేసేసాము ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనము వేస్ట్ దగ్గర స్టిచ్చింగ్ చేసేసుకుందాము ఒక పాంచమైన స్టిచ్ చేసుకోండి ఒక సిక్స్ ఇంచెస్ లెంత్ కానీ ఫైవ్ ఇంచెస్ లెంత్తో స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది బ్యాక్ కూడా నేను ఉక్స్ పట్టి స్టిచ్ చేసేసాను మీకు చాలా సార్లు వీడియోలో చూపించుంటాను ఉక్సు పట్టి పట్టి ఎలా చేసుకోవాలనేది అందువల్ల నేను చూపి ఇప్పుడు లైన్ ఉక్సు పట్టి పట్టి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని నీట్గా ఒక వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ స్క్వయర్ షేప్లో స్టిచ్ చేసేసుకోండి మనము బాటమ్కి అటాచ్ చేసినప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బాడీ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ క్లాత్ అనేది చూడండి రాంగ్ వైపు ఉండేలా చూసుకోండి నేను కరెక్ట్ వైపు పెట్టాను చూసుకోకండి ఇక్కడ చూడండి రాంగ్ వైపు ఉండేలా చూసుకోండి ఇలా లైనింగ్లో పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పెడుతుండేలా చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా కొంచెం లైనింగ్ అనేది మిగిలిపోయింది